रेप यादाद्रि की मुग्गुरु मुख्यमंत्री रानुन्नारु रेप उदय 11 गंटलकु बेगमपेट एयरपोर्ट नुंचि यादाद्रि की मुख्यमंत्री बयलुदेरनुन्नारु रेंडु प्रत्येक हेलीकाप्टर्लो यादाद्रि की केसीआर केज्रीवाल पिनराई विजयन चेरुकोनुन्नारु बेगमपेट नुंचि बयलुदेरिन ढिल्ली केरळ तेलंगाणा सीएंलु 11 गंटल 30 निमिषालकु यादाद्रि की चेरुकुंटारु मुग्गुरु सीएंलु यादाद्रि लक्ष्मी नरसिंहस्वामिनि दर्शिंचुकोनि प्रत्येक पूजलु चेयनुन्नारु अनि अधिकारुलु तेलिपारु యాదాద్రి నరసింహుని దర్శించుకున్న అనంతరం మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు యాదాద్రి నుంచి సీఎంలు కేసీఆర్ కేజ్రీవాల్ పినరాయి విజయన్లు ఖమ్మం బయలుదేరతారు కంటి వెలుగు రెండో దఫా ప్రారంభోత్సవంలో ముగ్గురు ముఖ్యమంత్రులు పాల్గొంటారు మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు ఖమ్మం పబ్లిక్ మీట్లో ఈ నేతలు పాల్గొననున్నారు కేజ్రీవాల్ విజయన్ సాయంత్రం 4 గంటలకు ఖమ్మం నుంచి విజయవాడ వెళ్లిపోనున్నారు ఇవాల రాత్రికి ముఖ్యమంత్రులు జాతీయ నేతలు హైదరాబాద్ చేరుకోనున్నారు రేపు ఉదయం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ తో ముగ్గురు ముఖ్యమంత్రులు జాతీయ నేతలు చర్చలు జరుపుతారు రేపు యాదాద్రికి ముగ్గురు ముఖ్యమంత్రులు రానున్నారు రేపు ఉదయం 11 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి యాదాద్రికి ముఖ్యమంత్రులు బయలుదేరనున్నారు రెండు ప్రత్యేక హెలికాప్టర్లో యాదాద్రికి కేసీఆర్ కేజ్రీవాల్ పినరాయి విజయన్ చేరుకోనున్నారు బేగంపేట నుంచి బయలుదేరిన ఢిల్లీ కేరళ తెలంగాణ సీఎంలు 11 గంటల 30 నిమిషాలకు యాదాద్రికి చేరుకుంటారు ముగ్గురు సీఎంలు యాదాద్రి లక్ష్మీ నరసింహుని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారని అధికారులు తెలిపారు యాదాద్రి నరసింహుని దర్శించుకున్న అనంతరం మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు యాదాద్రి నుంచి సీఎంలు కేసీఆర్ కేజ్రీవాల్ పినరాయి విజయన్లు ఖమ్మం బయలుదేరతారు కంటి వెలుగు రెండో దఫా ప్రారంభోత్సవంలో ముగ్గురు ముఖ్యమంత్రులు పాల్గొంటారు మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు ఖమ్మం పబ్లిక్ మీటింగ్లో ఈ నేతలు పాల్గొన్నారు కేజ్రీవాల్ విజయన్ సాయంత్రం 4 గంటలకు ఖమ్మం నుంచి విజయవాడ వెళ్లనున్నారు ఇవాళ రాత్రికి ముఖ్యమంత్రులు జాతీయ నేతలు హైదరాబాద్ చేరుకోనున్నారు రేపు ఉదయం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ తో ముగ్గురు ముఖ్యమంత్రులు జాతీయ నేతలు చర్చలు జరుపుతారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ లైవ్ లో అందిస్తారు నవీన్ చెప్పండి ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు పార్కింగ్ కి సంబంధించి గాని సభకి సంబంధించి గాని పోలీసులు ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు ఎస్ రేపు ఖమ్మంలో జరగబోయే బీఆర్ఎస్ అతిపెద్ద బహిరంగ పూర్తి ఏర్పాట్లు జరుగుతున్న పరిస్థితి కాబట్టి మనం చూడవచ్చు ప్రస్తుతానికి సభ ప్రాంగణంలో ఉన్నాం దాదాపు 100 ఎకరాల్లో కూడా ఈ సభ నిర్వహించడానికి వచ్చే బీఆర్ఎస్ నాయకులకు కూర్చున్న పరిస్థితి కాబట్టి దాదాపుగా 500,000 మంది కూడా జన సమీకరణ చేస్తున్నట్టు పరిస్థితి కాబడుతుంది 400 ఎకరాల్లో కూడా దీనికి సంబంధించిన సభకు వచ్చిన వెహికల్స్ సంబంధించి పార్కింగ్ కూడా ఏర్పాటు చేసినట్టు పరిస్థితి కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనం చూసుకోవచ్చు భారీ స్థాయిలో కూడా సభ ఏర్పాటు చేస్తున్నారు మనం చూసుకున్నట్టు దాదాపుగా 100 ఎకరాల సభ అంటే విధంగా ఉంటుందో మనం చూసి పూర్తి స్థాయిలో యువన చూపెట్టే ప్రయత్నం మనం చేస్తున్నాం భారీ బహిరంగ సభకు భారీగా చూసుకున్నట్టు ఏర్పాటు కూడా జరుగుతున్న పరిస్థితి కాబట్టి ఇప్పటికే దీనికి సంబంధించి అంటే సభకి టిఆర్ఎస్ సభకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీగా ఆవిర్భావం జరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా జరుగుతున్నటువంటి బహిరంగ సభ ఈ బహిరంగ సభలో ఖమ్మంలో కూడా ఇంత జన సమీకరణ జరుగుతున్నటువంటి మొట్టమొదటి సభ కూడా చెప్పుకోవచ్చు ఇంత భారీ స్థాయిలో 500,000 మంది జరుగుతున్న మొట్టమొదటి సభ కూడా చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు జరుగుతున్న పరిస్థితి కాబట్టి దాదాపుగా సీఎం తో పాటు 4 ముఖ్యమంత్రులు వస్తున్నారు అదేవిధంగా ఇద్దరు మాజీ ఇక్కడ దాదాపుగా మనం చూసుకున్నట్టయితే రేపు సంబంధించి ఈ భద్రత సంబంధించి దాదాపుగా 4,500 మంది కూడా పోలీసు సిబ్బంది అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి భారీ
భద్రత కూడా ఏర్పాటు చేసుకున్న పరిస్థితి కాబట్టి రేపటి నుంచి పూర్తి స్థాయిలో కూడా రోడ్లు డైవర్షన్ కూడా చేసుకున్న పరిస్థితి కాబట్టి సభ ఎప్పుడైతే ఆ రేపు ప్రారంభం కానుందో దానికి ముందే దాదాపుగా 5 నుంచి 6 తెల్లవారుజాము నుంచి రోడ్లు మొత్తం కూడా బ్లాక్ చేసేసి ఆ రోడ్లు డైవర్ట్ కూడా చేస్తున్న పరిస్థితి కాబట్టి ఇప్పటికే ఆ ఖమ్మం సంబంధించి సిపి ఒక రోడ్డు మ్యాప్ ను కూడా విడుదల చేశారు. ఆ రోడ్డు మ్యాప్ ప్రకారమే ఎవరైనా జర్నీ చేయాలని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి కాబట్టి హైదరాబాద్ కి సంబంధించి ఈ విజయవాడ గుంటూరు ఈ ప్రాంతం నుంచి అంటే ఖమ్మం నుంచి రేపు పోవడానికి వీలు లేకుండా పూర్తి స్థాయిలో కూడా బ్యారిగేట్ వేరు ఏర్పాటు చేసిన పరిస్థితి కాబట్టి సభకు సంబంధించి మనం చూసుకుంటే దాదాపుగా స్క్రీన్లు కూడా దాదాపు మనం చూడొచ్చు 100 ఎకరాల్లో దాదాపుగా 50 స్క్రీన్లను కూడా ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయిలో సభకు సంబంధించి మొత్తం కూడా స్టేజ్ కనపడదు కాబట్టి మొత్తం బ్యారెట్ సంబంధించి బ్యారెట్లు విభజన చేసి దాదాపు 24 బ్యారెట్లు చేశారు. బ్యారెట్లలో దాదాపుగా ఒక్కొక్క బ్యారెట్ లో 2 స్క్రీన్ లెక్క కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కాబట్టి దాదాపుగా 50 స్క్రీన్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. దాదాపు 5 లక్షల మంది వస్తున్న నేపథ్యంలో భారీ ఏర్పాట్లు కూడా చేశారు. వాళ్ళకి కావాల్సినటువంటి త్రాగునీరు ఇవ్వాలని కూడా పూర్తిగా కూడా బీఆర్ఎస్ సంబంధించిన వాలంటీర్లు అయితే ఇక్కడ పెట్టినట్టు పరిస్థితి కాబట్టి దాదాపు 5000 మంది బీఆర్ఎస్ సంబంధించిన వాలంటీర్లను కూడా పెట్టారు. వాళ్ళకి సంబంధించి ఏదైతే సభకు వస్తున్నటువంటి వాళ్ళకి ప్రజలకు సంబంధించి వాళ్ళకి కావాల్సినటువంటి వాటర్ ప్యాకెట్ కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా పార్కింగ్ సంబంధించి కూడా ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ కూడా అంటే సభకు సంబంధించి ఒక 6 కిలోమీటర్ దూరంలో పార్కింగ్ కూడా ఏర్పాటు చేసినట్టు పరిస్థితి కాబట్టి ఈ సభకు సంబంధించి పూర్తిగా కూడా మనం చూస్తున్నది ఎలాంటి ఇబ్బందులు ఎదురకుండా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా దాదాపుగా ఈ ఖమ్మం జిల్లా నుంచి దాదాపుగా 10 నియోజకవర్గాల నుంచి 2 లక్షల మందిని కూడా జన సమీకరణ అయితే చేస్తున్నట్టు పరిస్థితి కాబట్టి ఇప్పటికే సభకు సంబంధించి ఏర్పాట్లు మొత్తం కూడా మంత్రి అధ్యక్షరావు అదేవిధంగా జిల్లా మంత్రి పువ్వాడ నాగేశ్వరరావు కూడా భారీ పువ్వాడ అయితే కూడా పూర్తిగా ఏర్పాట్లు చేస్తున్నట్టు పరిస్థితి కాబట్టి ఇప్పటికే సభకు సంబంధించి ఎప్పటికప్పుడు సభ పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి కాబట్టి రేపు ఖమ్మం జిల్లా కలెక్టర్ ప్రారంభోత్సవం ఉంది. ఖమ్మం జిల్లా కలెక్టర్ ప్రారంభోత్సవం అనంతరం ఈ సభ కూడా ప్రారంభం కానుంది. సభ పక్కనే ఏదైతే ఉందో కలెక్టరేట్ పక్కనే సభ కూడా ఏర్పాటు చేశారు. భారీగా మనం చూసుకున్నట్టయితే పూర్తిగా ప్లేన్ ఏరియా ఏదైతే ఉందో మొత్తం కూడా మైదాన ప్రాంతంలో మొత్తం కూడా సభను ఏర్పాటు చేసినట్టు పరిస్థితి కాబట్టి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే భారీ ఏర్పాటు అయితే ఇప్పటికే పూర్తిగా ఏర్పాటు చేసినట్టు పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా దాదాపుగా మనం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఉందో దాదాపుగా తెలంగాణ జిల్లాలకు సంబంధించి అన్ని జిల్లాల నుంచి కూడా భారీగా బీఆర్ఎస్ కార్యకర్తలు వస్తున్నారు. అంతేకాకుండా వీఐపీలు కూడా వస్తున్నట్టు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు కూడా వస్తున్న నేపథ్యంలో భారీ భద్రత కూడా ఏర్పాటు చేసినట్టు పరిస్థితి కాబట్టి ఎక్కడికి అక్కడ తనిఖీలు కూడా చేస్తున్నారు. దాదాపుగా తనిఖీలు అనేది ఈ రోజు నుంచే ప్రారంభమైన పరిస్థితి కాబట్టి ఎందుకంటే పూర్తి స్థాయిలో 4 సీఎంలు వస్తున్న నేపథ్యంలో భారీ భద్రత కూడా ఏర్పాటు చేశారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రస్తుతానికి అయితే ఇక్కడ పనులు నడుతున్న పరిస్థితి కాబట్టి రేపు ఉదయం ఏదైతే ఉందో సభకు సంబంధించిన ప్రాంతం నుంచి కూడా మొత్తం రోడ్లు మొత్తం కూడా డైవర్ట్ చేస్తున్న పరిస్థితి కాబడతా ఉంది. థ్యాంక్ యూ నవీన్.